నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ పులుసుని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్లోకి కాదండి, గారే, చపాతీ, దోశ, పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మటన్ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ మటన్ని బోన్స్తో సహా వేసుకుంటున్నాను. అందులో ఒక స్పూను ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళుప్పును వేస్తున్నానండి. అలానే చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మటన్ ముక్కలకు ఇవి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మటన్ ముక్కలు మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకుంటున్నానండి. కుక్కర్ మూత పెట్టి 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఈ మటన్ ముక్కలు ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ధనియాలను వేసుకోవాలి. అలానే ఒక 5 లవంగాలు, 2 యాలకులు, 1/2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా వేగేటప్పుడే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 5-6 జీడిపప్పులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగాక చివరలో 1 టేబుల్ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గసగసాలు వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి. జస్ట్ అలా ఒకసారి కలిపి స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ ఈ విధంగా వేగాక 1 ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లారాక 1 మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటు 5-6 వెల్లుల్లి రేకులను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మటన్ చూద్దామండి. 7 విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, మనకు మటన్ ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన మటన్ ముక్కలను పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకోవాలి. అందులో 1-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1-2 మీడియం సైజు ఉల్లిపాయను, అలానే 1-2 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగేటప్పుడు 2 చిన్న టమాటాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టమాటా ముక్క మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మటన్ ముక్కలు ఉడికించుకునేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, అందుకే ఇక్కడ కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పేస్ట్ వేగాక అందులో చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఉప్పు కారం కూడా మటన్ ముక్కలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి ఈ విధంగా గరిటతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ మటన్ పులుసు అనేది దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ ఈ విధంగా ఉడికేటప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఈ విధంగా ఆయిల్ పైకి తెలే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసుకుంటున్నానండి.
ఇంతేనండి మనకి మటన్ పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.